హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్ రోజెస్ మీడియా. ఈరోజు మనం బోట్స్ క్లబ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చాలామంది వాకింగ్ కోసం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మరి ఈ కాకినాడలో నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎవరు, అలాగే ఏపీకి సీఎం ఎవరు, వారి మనసులో ఉన్న మాట ఏంటో అడిగి తెలుసుకుందామా. రండి. గుడ్ మార్నింగ్ అమ్మా. బాగున్నారా? బాగున్నా అమ్మా. వాకింగ్ అయిపోయిందా? అవుతుంది. కాలేదు అమ్మా, ఇప్పుడే వచ్చాను జస్ట్. ఇది కాకినాడేనా? ఇక్కడే అమ్మా. ఇక్కడేనా? మన కాకినాడకి వైసీపీ తరఫున చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరఫున కొండబాబు గారు పోటీ చేస్తున్నారు కదా. మరి వీరిద్దరిలో నెక్స్ట్ కాకినాడకి ఎవరు వస్తే ఎమ్మెల్యేగా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వచ్చారమ్మా, చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం డెవలప్మెంట్ అది ఇంకా బాగుంటుంది కదా అని అందరికీ ఊహ. మరి వీళ్ళు వస్తే ఏం చేస్తారో తెలియదు కదా. అమరావతి ఉంది, గ్రౌండ్ అంతా లెవెల్ చేశారు, కానీ ఇంకా బిల్డింగ్లు అవి రావాలంటే ఇంకో కాస్త టైం ఉంటే అవి కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి సీఎం చేయలేరన్నా? చెయ్యాలండి. అంటే అందరూ చేస్తే, ప్రజలందరూ సహకరించి చేస్తే సీఎం అయితే డెవలప్మెంట్ అవుద్ది. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఓకే, ఫర్ అనుకుందాం. ఓకే, చంద్రబాబు నాయుడు ఎలాగో స్టార్ట్ చేస్తారు, ఆయన ఎలాగో కంప్లీట్ చేస్తారా దాని బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కాకుండా నెక్స్ట్ వచ్చే సీఎం వేరే ఎవరైనా, పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జగన్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేయరని అనుకుంటున్నారా? అంత అంటే వీళ్ళు వస్తే మళ్ళీ మొట్టమొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదమ్మా. ఆల్రెడీ ప్రోగ్రెస్లో వెళ్తుంది కదా, వెళ్ళేది మళ్ళీ కొత్తది వస్తే మళ్ళీ మొదలెడతారు. దానితోటి ఆల్రెడీ ఇదివరకు చూడు ఢిల్లీ వెళ్ళాడు, పత్రికా విలేకరులతో మాట్లాడాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. మీరు అమరావతి వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, మీరు కంటిన్యూ చేస్తారా ఏంటని అడిగితే ఏం చెప్పారు? మాట్లాడలేదు ఆయన. నేను అదే కంటిన్యూ చేస్తానని కానీ లేకపోతే చేయనని కానీ మాట్లాడలేదు. మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. రెండుసార్లు రెట్టించి అడిగారు, అడిగినా కానీ ఆయన చెప్పట్లేదు. అది కంటిన్యూ చేస్తామని కానీ లేకపోతే మారుస్తామని కానీ ఏం చెప్పట్లేదు. ఆ కారణం చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, బాగుంటుంది కంప్లీట్ అవుతాయని. అంటే ఇప్పుడు గ్రౌండ్ అయ్యి ప్రిపేర్ చేశారు కదా, ఈసారి బిల్డింగ్లు అయ్యి పక్కగా కట్టాలంటే మళ్ళీ నెక్స్ట్ తను వస్తే కొంచెం ఏమన్నా బాగుంటుంది అని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కాకినాడేనండి? అవునండి. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఫస్ట్ నుంచి. బోన్బట్ట పేరు చెప్పండి. అవునా? ఓకే. నెక్స్ట్ ఎలక్షన్లు ఇంకా టైం దగ్గర పడిపోయింది కదా, ఏ సీఎం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా సరిగ్గా పరిపాలించే వాళ్ళు కావాలండి. ఎవరు కావాలి? అలా అయితే సరిగ్గా అంటే ఎవరు చేస్తారు పరిపాలన? ప్రజలకు అవసరమైన ప్రతి విషయాల్లో చేయగలిగే సీఎం కావాలని అంతే. ప్రస్తుతం సీఎంలకు పోటీకి సిద్ధంగా ఉన్నారు కదా, వారిలో ఎవరైతే సరిగ్గా పరిపాలన చేస్తారనుకుంటున్నారు? అది పీపుల్ విల్ డిసైడ్ అండి. మీరైతే ఎవరని అనుకుంటున్నారు? జగన్ అనుకుంటున్నారు. జగన్ అనుకుంటున్నారా? సేమ్. శివరామకృష్ణ. మేడం కాకినాడేనండి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి కాకినాడలో ఉన్నాను. నెక్స్ట్ ఇంకా వన్ మంత్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, వైసీపీ తరఫున చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరఫున కొండబాబు గారు ఉన్నారు కదా. మరి వీరిద్దరిలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది రూరల్ మేడం. ఎనీవే మాకు అక్కడ వన్లో అయినా టూలోనే జనసేన పార్టీ వస్తే మంచిది. జనసేన పార్టీ ఎందుకు జనసేన అనుకుంటున్నారు? ఇద్దరు పాలన చూసాం కదా, మరి రాజశేఖర రెడ్డి ఎంత అవినీతిపోయాడో ఆ కొడుకు అదే అట్లా రూట్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పాలన చూసి ఉండాలి. అందుకే మాకు జనసేన వస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా నిలబడతారని మాకు నమ్మకం. అయితే మరి నెక్స్ట్ సీఎం కింద పవన్ వచ్చే అవకాశం ఉందా? సీఎం కింద రాకపోయినా కూడా ప్రధాన పక్ష లక్షణ ఐక్యత కింద ఉత్తరం మాత్రం అవుతుంది. జగన్లో అసెంబ్లీకి వెళ్లకుండా మాత్రం ఉండడండి. ఇంతకుముందు టీడీపీ తరఫున పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కొంతవరకు, నెగ్గే వరకు. ఆ తర్వాత ఆయన కూడా కొన్ని రోజులు కనిపించలేదు కదా. అదే మేడం, చంద్రబాబు నాయుడు నమ్మాడండి, కానీ నమ్మిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు ఏమీ చేయలేదు. ఆ కిడ్నీ ఉద్దాన సమస్య శ్రీకాకుళం కూడా పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. అది పవన్ కళ్యాణ్ గారు వస్తారని బాగుంటుంది. ఇంకేం లేదు మేడం, పవన్ సీఎం చేయాలని మా అందరూ కోరికండి, అది ప్రజల మీద నిర్ణయించిన బాధ్యత. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.